వివాహం అయితే లక్ష రూపాయల నాలుగు మా తెలంగాణ ప్రభుత్వం విడుదలైంది. ఈ కార్యక్రమం మనము కంటిన్యూస్గా పెట్టుకోవడం జరిగింది. న్యాయాలయంలో వేరే అప్లికేషన్ పెట్టుకుంటున్నాము. అప్లికేషన్ పెట్టుకున్న వారికి మనము మన లక్షితారంగంలో ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఆటో గారు పంపి ఆటో గారి ద్వారా మనము బిల్ పంపించి ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారి చక్ర మీదుగా ప్రతిసారి ఈ చక్ర పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ గారిని మనం ఒక లభ్యత చేసిన తర్వాత ఆగారు ఒక లక్ష రూపాయలు బాకీ పడితే ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది.
తెలంగాణలో ఉన్న భారతదేశంలో కులాలకు అతీతం, మతాలకు అతీతం. వాళ్ళకి ఇక్కడ కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల వారు ఎవరెవరైతే విలోపవట్లేదు ఉంటారో, తెలంగాణ ఉంటారో, వాళ్ళందరూ ఇస్తున్న పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఎప్పుడు కూడా చాలా పథకాలు కొన్ని కులస్తులకు అందేటివి కావు, వాళ్ళ ఇంత కడుపు పీఠస్తులు కానీ కొన్ని కులాలకు అందరూ. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు కళ్యాణ లక్ష్మి పథకం కానీ, అదేవిధంగా రైతులు వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ రైతు బంధు పథకం, ఈ రెండు పథకాలు అదేవిధంగా కేసీఆర్ పీఠ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అనుకుంటుంది. మతం ఉండేది కావు. మరి ఇవాళ మనం చూస్తున్నాం మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు, ఒక్కటి కాదు రెండు కాదు. ఎట్లయితే ముఖ్యమంత్రి గారు 2014 నేను మొట్టమొదటి సార్ పోటీ చేసినప్పుడు అసలు మీరు లేచిన చెప్పని చెప్పలేదు చేస్తామని చెప్పి అట్లా అయింది. ఎన్నడూ చెప్పని కూడా కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. అట్లనే రేపటి నాడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని తర్వాత గర్భవతి ప్రసూతి అయితే సర్కార్ పథకాలు ఆడపిల్ల అయితే 13,000, మగపిల్ల అయితే 12,000 ఇచ్చి దాంతో పాటుగా సూట్కేస్ నిండా బట్టలు పోడోడుస్తూ అన్ని పెట్టి 102 వాహనముల అంటే జీవులు ఎక్కించి తల్లి గారు మళ్ళీ అత్తగారి ఇంటి కాడ ఎట్లా తీర్చేస్తారో గట్ల బట్టలు పైసలు పెట్టి తీర్చేస్తున్నాం పథకం కేసీఆర్ గారు ఎన్నడూ కూడా సెంట్రల్ లేదు. తల్లి గారు అత్తగారి ఇంటి కాడ తీర్చేస్తున్నాం ఇవాళ పైసలు ఇచ్చి బట్టలు పెట్టి ఆఖరి సైడ్లకు తోమలు ఉండకుండా మచ్చడి దాంట్లో ఆడపిల్ల బొమ్మ కొడుతుంది అలా బొమ్మ కొడుతుంది అంటే ఇన్ని కార్యక్రమాలు అడిగిన పిల్లగాడు వెళ్ళినాక మళ్ళా అంగన్వాడి స్కూళ్ళలో ఒట్టిగా బాధితులు ఆ టీచర్లు ఎప్పుడు స్ట్రైక్ చేసుకుంటాడు తహసీల్ చౌరస్త కనబడుతుండే మా తహసీల్దార్ అమ్మ ముందర ఎప్పుడు స్ట్రైక్ చేసేది చర్యలు కట్టుకొని అలా 4,000 జీతాలు ఎంతో 15,500 వేసి ఆ ఆయుధాలు 1,000 రూపాయల జీతం ఉండే తెలంగాణ రాకముందు 6,000 రూపాయలు వేసి ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ తల్లి మళ్ళా రేపటి నాడు గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఎక్కడ లేని విధంగా ఉంటుంది. వారానికి 8 రోజులు కోడుకుంటూ ఇస్తాం. ఇవాళ నెలకు నెల కోడుకుంటూ ఇచ్చే పథకం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ 140 కోట్ల రూపాయలు 140 కోట్ల రూపాయలు అదనంగా తల్లి పిల్లల కోసం, ఈ పౌష్టికాహారం కోసం, ఆరోగ్య లక్ష్మి పథకం కోసం అదనంగా ఇస్తున్నాం. 310 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 310 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ప్రతి సంవత్సరం. అంతకుముందు లేదు. అదేవిధంగా మళ్ళా పాప సరిగ్గా లేకపోతే మళ్ళీ 2 సంవత్సరాలు వాళ్ళకి పౌష్టికాహారం రాష్ట్రమిస్తూ 6 నెలలకి 3 నెలలు అంటే నేను ఇంతకుముందు చెప్పిన అంగన్వాడి టీచర్లు అంతకుముందు ఇప్పుడు వాళ్ళ వర్కర్లు ఇప్పుడు వాళ్ళకి టీచర్లు చేసి మళ్ళీ పిల్లలందరూ పోలడం వాళ్ళకి చదువు చెప్పే విధంగా అంగన్వాడి టీచర్లు చేసి ప్రారంభిస్తాం. మనం దురదృష్టం కరోనా వచ్చింది, 9 రిలేజ్ దాన్ని ఆగిపెట్టి అయినా కానీ వారం ఒకసారి ఇంటికి తీసుకుపోయి పంపించేస్తున్నాం మన అంగన్వాడి టీచర్లు అంగన్వాడి ఆయాలు. ఒకటొకటి చెప్పుకుంటూ పోతే సర్కార్ పదవి పోతే మళ్ళీ మన పిల్లల పిల్లలు ఉంటే సన్నద్ధ పథకం, గురుకుల పాఠశాలలు మంచి భోజనం పెట్టి విద్య, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి వస్తే వాళ్ళకు కూడా మళ్ళీ కిట్స్ ఇచ్చిన మహిళలకు గవర్నమెంట్ స్కూళ్ళు అంటే ఆడపిల్లలకు పెద్ద వాళ్ళకు కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇస్తే ఈ ప్రభుత్వం తల్లి పిల్లల పట్ల ఎన్ని కార్యక్రమాలు. అట్లనే మన ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు ఒక 40,000 కుటుంబాలకు, ఒక్కటి కాదు రెండు కాదు, 40,000 కుటుంబాలకు మహిళలకు నెలకు 2,000 చొప్పున అందుతున్నాయి ఒక్క జగిత్యాల నియోజకవర్గం. ఒక్క పీడీ కార్మికులు పీడీలు చేసిన వాళ్ళకు దేశంలో ఎక్కడ 1 రూపాయి నెలకు 2,000 చొప్పున పెన్షన్ ఆ టేకేదారి ఇవ్వడం కానీ మన ప్రభుత్వం 2,000 రూపాయలు బ్యాంకుల అకౌంట్ లో పడుతుంది. బ్యాంకు అకౌంట్ లో పడుతుంది అట్లనే మొత్తం బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ప్రతి మహిళకు ఏదో రకంగా ఆశ్రయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆదాయం పండుగంటే ఉన్నామంటే లేకపోతున్నారని చెప్పి బతుకమ్మ కూడా బతుకమ్మ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ కూడా బతుకమ్మ చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం. అయినా కానీ మరి అడగప్రదేశం చూస్తుంటే ఎట్లయిపోయిందంటే పెట్టదో పెట్టదేమో తల్లైపోయింది.
ఏది చెప్పాలనుకో ఇవ్వాలా, బట్టి గదిలో సాటి చూసాక ఇందాకే చెప్పడు కాదు. ఇవాళ టీవీలో ఉన్నారు, వీళ్ళు పెద్ద పెద్ద ఛానల్ ఉంటారు, తప్పు మాట్లాడుతూ పొద్దుకాలను జడాకి చెప్తారు. ఇలా ధైర్యంగా చెప్పాలనుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. దీంట్లో మన భారతదేశం ఫెడరల్ వ్యవస్థ, కేంద్రం, రాష్ట్రం అన్నింటే ఉండాలి, కలిసి పనిచేయాలి, దేశం సమగ్రంగా ఉండాలి, దేశం బలం ఉండాలి. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక అనుమతించి బట్టి మనం అమలు తెలుగుతాం. కరెంటు సెంటర్ అక్కడికి అందుకున్న నిధుల కంటే ఎన్నో రోజులు ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రం ఇలా ఖర్చు పెడుతుందని చెప్పి మాత్రం ధైర్యం తెలుసుకోవాలి. రెండవది, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు కేంద్రానికి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేది ధ్యేయం. ఈ రకంగా మనం అన్ని రకాలుగా మన దగ్గర వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ ఇలా పెంచుకొని 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్రతిదీ నడిచేలా చూసుకొని మన రైతులను ఆదుకొని అదే విధంగా సంక్షేమ వైపు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇలా దేశంలో కొన్ని 3-4 బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక 29 రాష్ట్రాలు ఉంటాయి. 29లో బలంగా ఉండేది మనది. ఇలా కేంద్రానికి దేశానికి ఒక వెనుకలాగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. మనం అన్ని రకాలుగా మన రాష్ట్రం నుంచి నిధులు కేంద్రానికి కూడా ఇస్తా ఉన్నాం. అక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త జిఎస్టీ ద్వారా మన రకరకాల వస్తున్న స్కీమ్లో ప్రతి స్కీమ్లో కూడా తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ నుంచి పైసలు పోతే అక్కడ వచ్చేదానికి బలమే యాడ్ చేస్తాం. అంతకుముందు ఎన్నైతే సహాయ స్త్రో నిధం చెప్పినా తల్లిదండ్రుల సంక్షేమం కోసం మనం ఇచ్చే డబ్బులు ఎక్కువ ఒక 170 కోట్లు వచ్చినాయి. మన 170 కోట్లు ఇచ్చి అతనికి ఇప్పుడు 140 కోట్లు ఎక్కువ పెట్టింది మన ప్రభుత్వం. అదనంగా ఎప్పుడు అర్థమంది ప్రభుత్వం కంటే 140 కోట్ల రూపాయలు ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. చేస్తున్న ప్రభుత్వం మరి మీరందరూ కూడా దయచేసి ఆశీర్వాదించాలి. కేసీఆర్ గారిని మరి ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. ఇంత గొప్ప పథకాలు తీసుకొచ్చి ఎవరికి ఆలోచన కూడా 5 వేలు ఇచ్చడం లేదు. అటువంటిది గల 100 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన గౌరవంలో గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నా. జై జై తెలంగాణ. చెల్లం సౌప్రగారు
కొట్టుకుని నిలబడగల వాగ్దాన విజయ గారు జగన్నాథ బ్రహ్మవ గారు జగన్నాథ బ్రహ్మ విజయ గారు ప్రభుత్వం ఇచ్చింది కదా.